సింధూస్ కిచెన్కి స్వాగతం. ఇన్స్టెంట్ ఇడ్లీ, అది కూడా ఓట్స్తో అండి, హెల్దీ అలానే టేస్టీ. ఇడ్లీని విరిచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో అంతే రుచిగా కూడా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి 2, తురిమి పెట్టుకున్న క్యారెట్ 1/2 కప్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మొత్తం అంతా కదుపుకుంటూ 1-2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకోండి. ఇది వేగిన తర్వాత ఉప్మా రవ్వ 1/2 కప్ వేసుకుని దీన్ని 1-2 మినిట్స్ వేయించుకోండి. మంచి మనకి స్మెల్ అనేది తెలిసిపోతుందన్నమాట. అలా మంచి అరోమా వచ్చినప్పుడు ఓట్స్ ఫ్లోర్ వేసుకుందాం. ఓట్స్ని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఓట్స్ ఫ్లోర్ కూడా దొరుకుతుంది మనకి. ఇది కూడా 1-2 మినిట్స్ వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అలానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పెరుగు 1 కప్ వేసుకోవాలి, వాటర్ 1/2 కప్, అలానే కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా సాల్ట్. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలానే ఓట్స్తో రకరకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను, అవి కూడా చెక్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1-20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. సోడా అనేది ఎప్పుడైనా సరే మనం కుక్ చేసే ముందునే కలుపుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇడ్లీ రేకు తీసుకుని అందులోకి ఆయిల్ అనేది బ్రష్ చేసుకోండి. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కడాయిలో కుక్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే అందులోనైనా కుక్ చేసుకోవచ్చు. 1 కప్ వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. కింద ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకుని ఈ ప్లేట్ని దీని మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని 1-5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఉడికిందో లేదో వేళ్లతో ముట్టుకుంటే అంటుకోకపోతే కనుక మనకి ఉడికిపోయినట్టు. ఇది అందరికీ తెలిసిందే. సో కొత్త వాళ్ళకి తెలియదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత వెంటనే తీయకూడదు, 1-2 మినిట్స్ ఉంచి తీసేయండి. అంతే, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది. రేకుకు అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా. మరి రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.